Hi friends, welcome to Nutrition at Home. Ivaala mana channel lo recipe entante natural ga blood pressure ni inka cholesterol ni ela tagginchukovalo ivaala nenu chesi chupinchipothunna. Dani kosam oka moodu rakala tea lu chesi chupistunnanu. Deeni kosam nenu oka chinna spoon toti tea powder oka medium size dalchina chekka teesukunnanu. So ippudaithe stove on chesi oka ginne pettukunnanu. Ginne lo oka cup water esi water baaga కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచండి. తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి హాఫ్ స్పూను టీ పౌడర్ యాడ్ చేసుకోండి. టీ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం ఒక కప్పులోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. సో చూడండి, మనకు బ్లాక్ టీ అనేది రెడీ అయిపోయింది. సో ఈ బ్లాక్ టీ మామూలుగానే మనకి స్ట్రెస్ తగ్గించి కొలెస్ట్రాల్ లెవెల్ని డౌన్ చేసి ఇందులో ఉన్న ఫ్లేవనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ టీ చూద్దాం. దీనికోసం అదే గిన్నెలో ఒక కప్పు వాటర్ పోసుకున్నాను. వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత నేను మీడియం సైజు దాల్చిన చెక్క ముక్క తీసుకున్నాను. సో దాన్ని ఇలా చిన్న చిన్న పీసులుగా తీసి యాడ్ చేసుకున్నాను. సో ఇది కూడా 2-3 మినిట్స్ మనకి బాగా బాయిల్ అవ్వాలి. సో బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని కూడా ఒక కప్పులోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, దాల్చిన చెక్క టీ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇది కూడా సేమ్ ప్రాపర్టీస్ని కలిగి ఉండడం వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. సో థర్డ్ వన్ ఏంటంటే గ్రీన్ టీ అన్నమాట. గ్రీన్ టీ అందరి ఇళ్లలోనూ ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్నారు. బ్రాండ్ ఏదైనా తీసుకోండి, మనకు ఇలా గ్రీన్ టీ కూడా డైలీ మన డైట్లో ఒక కప్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ని ఇంకా కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, 3 రకాల టీలు, బ్లాక్ టీ, ఇంకా దాల్చిన చెక్క టీ, ఇంకా గ్రీన్ టీ అన్నమాట. ఈ 3 రకాల టీలు ఏంటంటే మనకు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఫ్లేవనాల్స్ అనేటివి మనకు కొలెస్ట్రాల్ని ఇంకా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇంకా బరువు కూడా తగ్గుతారు. చాలా చక్కగా ఆరోగ్యంగా న్యాచురల్గానే మనము ఇంట్లోనే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి డైలీ డైట్లో ఏదో ఒకటి, బ్లాక్ టీ కానీ, దాల్చిన చెక్క టీ కానీ, ఇంకా గ్రీన్ టీ కానీ, ఏదో ఒకటి రోజుకు ఒక కప్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనం న్యాచురల్గానే మనము ఇంట్లోనే తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. సో ఇదేంటంటే మనకు ఇందులో మీకు అవసరమైతే ప్యూర్ హనీ దొరికితే యాడ్ చేసుకోండి ఈ టీలలో. మీరు అలానే తాగలేకపోతే, తాగేట్టుగా ఉంటే చక్కగా అలానే ప్యూర్గానే తీసేసుకోండి. మేము తాగలేమనుకున్న వాళ్ళు చక్కగా 1-3 డ్రాపుల హనీ అనేది యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ అయితే చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవాళ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.